మెదక్ జిల్లాలోని నార్సంగి మండలం నర్సంపల్లి గ్రామంలో 20 సంవత్సరాలుగా బస్సులు లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు రోడ్డు నార్సింగి నుండి గజ్వేల్ దాకా బ్రహ్మాండమైన రోడ్డు తెలంగాణ ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వానికి బస్సులు కావాలని కోరిన గ్రామస్తులు నమస్కారం సార్ ఏం పేరు సార్ రామ ఏం సమస్య ఉంది నర్సంపల్లి విలేజ్లో ఏమన్నా అన్ని మంచిగానే ఉన్నాయి రోడ్లు లేకుండా రోడ్లు వేసిండ్రు ఇక పోదామంటే ఆటోలు ఉండేవి బస్సులు ఉండేవి టైంకి అంటే బస్సు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీ ఊరు 20 ఏళ్ళ అయిపోయింది రోడ్లు అవి కూడా బస్సు తిప్పలేదు ఒక రోజు వచ్చింది బంద్ అయింది అంటే ఇప్పటి వరకు బస్సు లేదు అంటే ప్రయాణించేటోళ్ళు ఎంత మంది ఉంటారు ప్రయాణించేటోళ్ళు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఎప్పుడు 10-20 మంది ఉంటారు 10-20 మంది ఉంటారు కానీ మాకు సౌకర్యం బస్సు కావాలంటే దుబ్బాకు నుండి దుబ్బాకు ధర్మారం కిస్తాపూర్ నాలాపూర్ కలకుంట్ల వెంటాపూర్ నుంచి ఇక్కడ నర్సంపల్లి నార్సింగి ఇక్కడ హైదరాబాద్ పోవాలి బస్సు రాని జేబీఎస్ వరకు పోతే అయిపోతుంది లోకల్ బస్సు అంటే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్డు కూడా మంచిగా ఉన్నాయి రోడ్ నీట్గా ఉన్నాయి ఎగ్జామ్ రోడ్లు అయినాయి రోడ్లు లేవన్నట్టు కాదు ఇంతకు ముందు రోడ్లు లేకుండే ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాదోడో లేడోడు రోడ్ వేసినా కానీ ఒకవేళ ఏదైనా ప్రమాదశాత్తు ఏం జరిగి ఇప్పుడు మన ప్యాసింజర్ పోవాలన్నా పేషెంట్ పోవాలన్నా ఈ టైంకి ఆటోలు ఉండేవి ఒక బస్సు ఉండేది ఈ టైం బస్సు వస్తుందని తెలియదు ఇప్పటి వరకు బస్సు లేదు కాకపోతే మా ఎమ్మెల్యే గారు కానీ మా సీఎం గారు కానీ ఆర్థిక సాయం చేయాలంటే అన్ని రోడ్లు వీళ్ళు అన్నీ వేసారు సౌకర్యం లేదు కదా రోడ్ రవాణా సౌకర్యం లేదు కదా బస్సు మరి దాని గురించే మనం చర్య తీసుకోండి మీరు మీడియా వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ బ్రహ్మాండమైన రోడ్డు కానీ బస్సు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న జనాలు నమస్కారం అండి ఇది మన నర్సంపల్లి విలేజ్ నార్సింగి మండలం ఈ ఊర్లో వచ్చేసి బస్సులు మొత్తానికి లేవు ఎందుకంటే మొత్తం ఆటోలో తిరగాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి 50 మంది స్కూల్ పిల్లగాళ్ళు కాలేజ్ పిల్లగాళ్ళు ఉన్నారు బట్ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది ఊర్లో ఆర్టీసీ వాళ్ళకు చేతులు జోడించి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఊరికి బస్సులు వేస్తే మంచి కూడా ఎందుకంటే రోడ్ అయితే బమ్ ఉంది నార్సింగి నుంచి మన ధర్మారం గజ్వేల్ దాకా సూపర్ రోడ్స్ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా మా విన్నపం కేసీఆర్ సార్ అందరికీ మంచి మంచి చేస్తున్నారు ఈ ఊరికి కూడా ఒక బస్సు ఎప్పిస్తే మీకు ధన్యవాదాలు ఉంటాయని తెలుసుకున్నాను